నెల్లూరు జిల్లాలో బస్ డ్రైవర్ పైన దాడి చేసిన వ్యక్తులపై గతంలోనూ కేసులున్నాయని నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి తెలిపారు. బంగారం దొంగ నోట్లతో పాటు నోట్ల రద్దు సమయంలో పలు కేసులున్నాయన్నారు. నిందితులు దేవరకొండ సుధీర్ అనే వ్యక్తిపైన 20 కేసులు, విల్సన్ అనే వ్యక్తిపైన 4 కేసులున్నాయని తెలిపారు. వీళ్లతో పాటు పుట్టా శివకుమార్ రెడ్డిపైన 8 కేసులున్నాయన్నారు. వీళ్లంతా పాత క్రిమినల్స్ అని, క్రిమినల్స్ ను క్రిమినల్స్ గానే చేస్తామని ఎస్పీ తెలిపారు. దేవరకొండ సుధీర్ ఎవరైతే ఉన్నాడో ఇతను ఒక మూడు విధాలుగా చీటింగ్ పనులు చేస్తాడు. ఒకటి ఏంటంటే రీసెంట్ నుంచి నేను బ్యాక్ వెళ్తాను మీకు నీట్గా అర్థమయ్యేదానికి. 500 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లు రద్దు అవుతానే 70 లక్షల వర్త్ 500 రూపాయల నోట్లు ఇస్తే 1 కోటి రూపాయల వర్త్ 2000 రూపాయల నోట్లు ఇస్తామని ఒక చీటింగ్. డబ్బులు తీసుకుంటారు, ఫస్ట్ ఇనిషియల్గా ఒక 20 లక్షలకో 10 లక్షలకో ఇస్తారు, మిగతాదంతా ఎగరగొట్టేస్తారు. అంటే మా వీళ్ళకున్నటువంటి ఆశని క్యాష్ చేసుకోవడంలో భాగంగా ఫస్ట్ 10-20 లక్షలు తీసుకోవడం, 25 లక్షల వరకు 2000 రూపాయలు ఇవ్వడం, 70 లక్షలు తీసుకురండి అని చెప్పడం, 1 కోటి రూపాయలు ఇవ్వకుండా పోవడం, ఇట్లా ఇతనిపైన 20 కేసులు. దీనికి ముందర 2000 రూపాయల నోటు రద్దు కాకముందు ఇంకొక అఫెన్స్ చేసేవాళ్ళు, మీకు బంగారం ఇస్తాము, ఒరిజినల్ బంగారం ఇస్తాము 30% లెస్, అంటే కేజీ బంగారం 50 లక్షలు అయితే 35 లక్షలకే ఇస్తామని చెప్పి ఫస్ట్ ఒక కాయిన్ ఇస్తారు, చెక్ చేసుకోరమ్మంటారు. మిగతా కాయిన్స్ ఇవ్వకుండా వీళ్ళు డబ్బులు తీసుకోవడం, వాళ్ళని బెదిరించి పంపిస్తూ ఉంటారు. ది థర్డ్ అఫెన్స్ ఇస్ దొంగ నోట్లు ఇస్తామని ఇంకొకటి కూడా చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. దీంట్లో 35 లక్షల వర్త్ క్యాష్ ఇస్తే 1 కోటి రూపాయల వర్త్ మనం దొంగ నోట్లు ఇస్తామనే దాంట్లో పాతకాలంలో చేశారనేది. ఈ మూడు టైప్ ఆఫ్ అఫెన్సెస్ వీళ్ళపైన, ఈ దేవరకొండ సుధీర్ పైన 20 కేసులు ఉన్నాయి ఇప్పటికీ. తర్వాత ఇప్పుడు మన విల్సన్ అనే అతనిపైన 4 కేసులు, పుట్టా శివకుమార్ రెడ్డి ఇతనిపైన 8 కేసులు. షీట్స్ కూడా ఉన్నాయి. దే ఆర్ ఆల్ క్రిమినల్స్ అండ్ విల్ ట్రీట్ దెమ్ యాజ్ క్రిమినల్స్.